ఎలకండి ఎదరకు వెళ్ళకండి సరే సరే అన్న చేతి అన్న 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 విజువల్ అవునా అన్న విజువల్ అవునా సో మేము కొంచెం ఎందుకంటే ఆల్మోస్ట్ జనవరి హాలిడేస్ లో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మేబీ ఉంటే ఒక 15,000 స్టూడెంట్స్ ఇంకా బోర్డర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ నాకు తెలిసి సేఫ్ గానే ఉండొచ్చు. ఏదైతే బంకర్స్ అదే మెట్రో స్టేషన్స్ లో కూడా చూస్తే చూస్తే కనుక ఇవాళ విద్యున్వారం మీద 4 రోజే అంటే శుక్రవారం వీరు ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. బొంబాయి అక్కడి నుంచి అదేవిధంగా చెన్నై చేరుకుని ప్రస్తుతం ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఏదైతే ఈ పరిస్థితి మధ్యలో వాళ్ళ పేరెంట్స్ కూడా అవ్వడం జరిగింది. చెప్పండి సార్, మీ ఎవ్రీడే ఒక రీజన్ టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది అన్నమాట. పరిస్థితి మేడం అక్కడ ఎలా ఉంది మేడం? అన్ని రావడానికి హాస్పిటల్ ముంబై, ఒక ఫ్లైట్ ముంబైకి వచ్చింది, ఒక ఫ్లైట్ ఢిల్లీకి వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అక్కడ నుంచి ఇక్కడ ఇంటికి వచ్చే వరకు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళనే ఉన్నాను. పెద్ద వాతావరణంలో మీకు ఏమనిపించింది? పెద్ద వాతావరణంలో మీకు అక్కడ ఈస్టర్న్ పార్ట్ లో ఉన్న వాళ్ళు మాకు యుద్ధం గురించి ఈస్టర్న్ పార్ట్ లో సపరేట్. మేడం మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు? మీ పేరు మేడం? ఓకే, థ్యాంక్ యూ. ఇండియన్ గవర్నమెంట్ చాలా బాగా తీసుకుంటుంది, చాలా చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ అక్కడి నుంచి ఇక్కడ పిల్లలు తీసుకొచ్చినట్టు, అలా ఇండియా అక్కడ ఉన్న ఉక్రెయిన్లో ఉన్న మన ఇండియన్ పిల్లలందరినీ గవర్నమెంట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కూర్చొని సెంట్రల్ కూర్చొని చాలా బాగా తీసుకొచ్చారు. చాలా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ చాలా పేరెంట్స్గా మాకు ఆందోళనకరంగా ఉంటుంది సార్. అంటే ఎవరి పిల్లలైనా విద్యార్థులు మొదలకు ఆటోమేటిక్గా సెక్షన్ ఫీల్ అవుతారు దాని మీద ఉంది. తర్వాత మేము 24వ తారీఖుని టికెట్ బుక్ చేసుకుని మాకు ఆ వేళ నైట్ 3 గంటల వెయిట్లో ఫ్లైట్ మిస్ అయిపోయాం. లేకపోతే 24 పాప వచ్చేయడం జరుగుతుందండి. దాని మీద ఇంకా ఈవినింగ్ నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్ళాక 500 కిలోమీటర్స్